అంటే భోజన ప్రియులకు గుర్తుచేది అప్పలరాజు మిలిటరీ భోజన హోటల్. గత 100 సంవత్సరాల నుండి నాన్ వెజ్ ప్రియులకు అప్పలరాజు హోటల్ ప్రీతిపాత్రగా నిలుస్తోంది. గుమగుమలాడే వేడివేడిగా ఉండే నాన్ వెజ్ వంటలతో భోజనం అంటే లొట్టలేసుకుంటూ తింటారు. మరి ఏలూరు మీదుగా దూర ప్రాంతాలకు వెళ్ళేవారు ఎవరైనా సరే అప్పలరాజు మిలిటరీ హోటల్లో నాన్ వెజ్ వంటకాలను రుచి చూడాల్సిందే. మరి ఆ విశేషాలు కొత్త బంగాళ లోకంలో చూద్దాం. ఏలూరులో గత 100 సంవత్సరాల నుండి నాన్ వెజ్ ప్రియులకు అప్పలరాజు హోటల్ కేర్ ఆఫ్ అడ్రస్ గా వస్తోంది. మిలిటరీ రుచులను ఏలూరులోని నాన్ వెజ్ ప్రియులకు అందించాలన్న ఉద్దేశంతో అప్పలరాజు మిలిటరీ హోటల్ స్థాపించారు. ఏలూరులో జమీందారులు ఎక్కువగా ఉండేవారు. వారు అప్పలరాజు మిలిటరీ హోటల్ నుంచి మాంసాహారాలను తెప్పించుకునేవారని నానుడి. ఏలూరు చుట్టుపక్కల గ్రామ ప్రజలు తమ వివాహ శుభకార్యాలకు అప్పలరాజు హోటల్లో భోజనాలు పురమాయించాలని కోరేవారు. ఏలూరు మీద నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎవరైనా సరే అప్పలరాజు హోటల్ కి వచ్చి వెళ్లేవారు. అలా ఏలూరే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి భోజనం తీసుకువెళ్తున్నారంటే అతిశయోక్తి కాదు. కాలక్రమేణా అప్పలరాజు కాలం చేసిన తర్వాత ఆయన కొడుకు మనుమలు మాంసం ప్రియులకు సేవలు అందిస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి అప్పలరాజు గారు అట్లాంటి బాగా ఫేవర్స్ అని తెలుసు. నేను ఎప్పుడు ఏలూరు వచ్చినా ఇక్కడే భోంచేస్తాం. అన్ని రకాలు ఉంటాయి, బొమ్మడే, చేప, రొయ్య, మటన్, చికెన్. 30 సంవత్సరాలు తెలుసు, చాలా బాగుంటాయి, అన్ని ఐటమ్స్ బాగుంటాయి. నా పేరు యాసిన్, నేను విజయవాడ నుండి వచ్చాను. ఇక్కడ సజెషన్ మా అన్నయ్య చేశాడు అజీమ్ అని. ఇక్కడ పీతలు చాలా ఫేమస్, చాలా బాగున్నాయి, ఎక్కువ తిన్నాము. దీనికోసం విజయవాడ నుండి పొద్దున్న 10 బయలుదేరి మరి వచ్చాం. మళ్ళీ చేప తిన్నాం, చేప కూడా బాగుంది. ఎన్ని నాన్ వెజ్ రెస్టారెంట్లు హోటళ్లు వచ్చినా అప్పలరాజు హోటల్ దారే వేరు. ఎందుకంటే దశాబ్దాలుగా ఒకే రుచిని కొనసాగిస్తున్నారు. ఇక్కడ భోజనం తినాలంటే 12 గంటలలోపు విందు ఆరగించాలి. ఆ తరువాత రద్దీ ఎక్కువ అయితే మనదాకా వస్తుందో రాదో అనుకుంటారు చాలా మంది. ఉదయం 11 గంటల నుంచి భోజనం చేయడానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తుంటారు. అప్పలరాజు మిలిటరీ హోటల్లో ఒకే రుచి ఉండటానికి కారణం వారు వాడే మసాలాలు అన్నీ కూడా వారు సొంతంగా తయారు చేసుకున్నవే కావడం. వంటలన్నీ కూడా కట్టెల పొయ్యి మీదే తయారు చేస్తారు. ఉదయం 10:30 గంటల నుంచి మొత్తం నాన్ వెజ్ వంటలన్నీ రెడీ అవుతాయి. నా పేరు అప్పలరాజు అండి. మాది అప్పలరాజు హోటల్ ఏలూరు అండి. మా తాతయ్య గారు, ఆయన కూడా అప్పలరాజు గారు హోటల్ స్థాపించారండి. దగ్గర దగ్గర 100 ఏళ్ళు మించి హోటల్ బిజినెస్ చేస్తున్నామండి. మా దగ్గర వచ్చి ఎన్వి ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. చికెన్, మటన్, ఫ్రాన్స్, ఫిష్. ఫిష్లో శిలావతి, కొరమైన, రూపచంద్, పండుగప్ప, బొమ్మడే, కొయ్యంగా, వంజరం, ఇలాగా రకరకాల చేపలు దొరుకుతాయండి మా దగ్గర. కోజుపెట్టలు, పీతలు, కోడికాజ్యం. చికెన్ వచ్చి 200 అండి భోజనంతో, మటన్ వచ్చి 250, ఫ్రాన్స్ వచ్చి 250. అలా కొన్ని బట్టి రేట్లు ఉంటాయి. అప్పలరాజు మిలిటరీ హోటల్లో నాన్ వెజ్ వంటకాల్లో నాటుకోడి పులుసు, నాటుకోడి ఇగురు, కోడి లివర్ ఫ్రై, మటన్ కర్రీ, మటన్ లివర్ ఫ్రై, చేపలలో పండుగప్ప, కొరమేను, తెల్ల చేప, రూప్చంద్, బొమ్మిడాయల పులుసు, అలాగే రొయ్యలలో 2 రకాల పులుసులు, 2 రకాల రొయ్యల ఇగుర్లు, పీతల పులుసు, ఇలా అన్ని రకాల మాంసాహారాలు దొరుకుతాయి. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఇక్కడ అప్పలరాజు గారి మిలిటరీ హోటల్ చాలా ఫేమస్ అని ఇక్కడ కర్రీస్ టేస్ట్ చేద్దామని వచ్చాము. ఈరోజు పీతల కర్రీ అన్ను, ప్రాన్స్ మసాలా అది తీసుకున్నాము. ఇక్కడ చాలా బాగుంటాయని విన్నాము, అందుకనే వచ్చాం. ఆల్ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజెస్ ఉంటాయి ఇక్కడ. క్రాబ్స్, ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్ అన్నీ వీలుంటే మీరు కూడా వచ్చి టేస్ట్ చేయండి. సుమారు ఒక 100 ఇయర్స్ నుంచి ఇక్కడ నడుస్తుంది. నా పేరు నాగేశ్వరరావు అండి. మాది కల్దిని మండలం. మేము ఎప్పుడైనా సరే ఏలూరు చుట్టుపక్కల సరళ ఎక్కడికి వచ్చినా సరే అప్పలరాజు గారు ఆర్డర్కి వస్తాం. అక్కడ ఉన్నటువంటి నాన్ వెజ్లో కానీ పీతలు, రొయ్యలు, ప్రాన్స్ ఇటువంటి ఇన్సర్ట్ చాలా బాగుంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చి మేము చేసి వెళ్తాం. గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వస్తున్నాం అండి. ఈ గత 100 సంవత్సరాల నుంచి బహుశా ఉండి ఉంటుంది.
మేము ఒక 20 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం మా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సరే ఇక్కడ తీసుకొస్తాం ఇక్కడ చాలా హ్యాపీగా మేము ఫుడ్ తిని వెళ్తా ఉంటాం ఏలూరులో ఫేమస్ హోటల్ అంటే అప్పలరాజు గారి హోటల్ అప్పలరాజు మిలిటరీ హోటల్లో ధరలు ఎంతో ఉంటాయని అనుకుంటారు కానీ కోడి మాంసంతో భోజనం 200 రూపాయలు మటన్ తో భోజనం 250 రూపాయలు చేపతో భోజనం 280 రూపాయలు పీతలు 250 ఇలా అన్ని కూడా అందుబాటులోనే లభిస్తాయి అప్పలరాజు హోటల్లో వారిచ్చే కర్రీకి మాత్రమే డబ్బులు తీసుకుంటారు రైస్ కి డబ్బులు తీసుకోరు రేట్లన్నీ కూడా భోజనంతో కలిపి రైస్ తిన్నంత మరియు కాంప్లిమెంటరీగా లివర్ ఫ్రై చికెన్ ఫ్రై ఇస్తారు భోజనంలో మిరియాల చారు వీరి ప్రత్యేకత ఇప్పటికీ కంటిన్యూస్ గా 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి భోజనం చేసేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు